నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇవాళ మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన జాతక ఫలం అనే ఒక కథను విందామండి. ఈ కథ 1965 యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది సఖులు. ఈ కథ పెద్ద కథ అవటం వలన రెండు భాగాలుగా వినిపిస్తున్నాను. మొదటి భాగాన్ని ఇప్పుడు, ఇవాళే రెండో భాగాన్ని కూడా వినిపిస్తానండి. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. నర్స్: ఎస్ డాక్టర్. 8వ నెంబర్ గదిలో పేషెంట్, జాగ్రత్త. 15 రోజుల క్రితం మన నర్సింగ్ హోమ్లో లేడీ పేషెంట్ చనిపోయింది, గుర్తుందా? సరిగ్గా అదే జ్వరం. జాగ్రత్తగా కనిపెట్టుండాలి నువ్వు. నేనిచ్చిన మందులు గంట గంటకు వేయండి. ప్రతి అరగంటకి పల్స్లో ఏమైనా మార్పు ఉందేమో పరీక్ష చెయ్యి. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి నేను మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్ ఇస్తాను అని ఆదేశించి డాక్టర్ గారు వెళ్ళిపోయారు. నేను 8వ నెంబర్ గది వైపు నడిచాను. గదిలో లైట్ వెలుగుతోంది. మంచం మీద ఉన్న రోగి తీవ్రంగా మూలుగుతున్నాడు. భరించలేని అశాంతితో అటూ ఇటూ చేపపిల్లలా కొట్టుకుంటున్న అతన్ని చూస్తుంటే జ్వరం తీవ్రంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. నేను వెళ్ళి నిశ్శబ్దంగా పక్కనున్న కుర్చీలో కూర్చున్నాను. పల్స్ చూడటానికి చేయి పట్టుకుంటే వెచ్చగా మాడిపోతోంది. అబ్బా, ప్రాణం పోతోంది. దాహం, 4 పిడచ కట్టుకుపోతోంది. గ్లూకోజ్ నీళ్లు తెచ్చి 2-3 చెంచాలు అతని నోటికి అందించాను. క్షణంసేపు అతని మూలుగా ఆగిపోయింది. 4 పెదవులు తడుపుకుంటూ పడుకున్నాడు. అప్పటి వరకు రెప్ప వాల్చకుండా అతని వైపు చూస్తున్న నాకు అతన్ని గుర్తుపట్టిన కొద్దీ క్రమంగా గుండెలు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. నిజమా? ఇది సంభవమా? లేక నా కళ్ళు భ్రమిస్తున్నాయా అనిపించసాగింది. కొద్దిసేపు శాంతించిన అతని శరీరంలో మళ్ళీ ఆరాటం మొదలైంది. చేతులు కొట్టుకున్నాయి. ఉళ్ళంతా తీగలా సాగింది. మళ్ళీ మూలుగు ప్రారంభమైంది. చెదిరిపోయిన దుప్పటిని సరిచేస్తున్న నన్ను అతను కళ్ళు తెరిచి చూస్తూ, నర్స్ అన్నాడు, మీరు శాంతంగా పడుకోవటానికి ప్రయత్నం చేయండి మృదువుగా అన్నాను. గిలగిలా కొట్టుకుంటున్న అతని చేతులు హఠాత్తుగా వచ్చి నా 2 చేతుల్ని గట్టిగా పట్టుకున్నాయి. జ్వరంతో ఇరుపెక్కిన కళ్ళతో తీక్షణంగా చూస్తూ, నిజం చెప్పు నర్స్, నాకు ఈ జ్వరం నయం అవుతుందా లేదా అన్నాడు. నయం అవుతుంది చెప్పాను. మీ నర్సులు డాక్టర్లు అంతా ఇలాగే చెప్తారు. అలా చెప్పకపోతే ఇంకా అలా చెప్తారు మరి. పట్టుకున్నంత హఠాత్తుగా మళ్ళీ అంత వేగంగా నా చేతులు దోసేశాడు. మీరు నిద్రపోవాలి, మీకు విశ్రాంతి చాలా అవసరం అన్నాను. ఎలా నిద్రపోను? నా ఒళ్ళంతా మంటల్లో కాల్చినట్లుంటే ఎముకల్ని పిండి పిండిగా విరక్కొట్టినట్టుంది. నిద్ర ఎలా వస్తుంది? ఆ సంగతి నాకు మాత్రం తెలియదు. ఆరోగ్యంగా విశ్రాంతిగా ఉంటే ఈ నర్సింగ్ హోమ్కి రావాల్సిన అవసరమే ఉంటుంది అనుకున్నాను. నర్స్, ఒకవేళ నా ప్రాణం పోతేను? పోదని నీకెలా తెలుసు? నాకెప్పుడు ఇలాంటి జ్వరం ఇంత తీవ్రంగా ఏనాడు రాలేదు. నర్స్, నేను చావుకు భయపడుతున్నానని అనుకోకు. పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు. కానీ నాకు 2 పిల్లలున్నారు, అభం శుభం తెలియని చిన్న పిల్లలు. నా భార్య కూడా ఒట్టి అమాయకురాలు. ఈ ప్రపంచపు పోకడ అర్థం చేసుకోలేని మూర్ఖురాలు. వాళ్ల కోసమే నేను బ్రతకాలి. దుప్పటి అంచులు సరిచేస్తున్న నా చేతులు దాన్ని గట్టిగా పట్టుకున్నాయి. నా మనసులో కలిగిన ఉద్విగ్నమైన భావాన్ని నిగ్రహించుకోవటానికి పెదవుల్ని పంటితో గట్టిగా నొక్కి పట్టాల్సి వచ్చింది. అతని మాటలు వింటున్న కొద్దీ క్రమంగా నాలో శక్తిని, అజ్ఞాత శక్తి ఏదో హరించడం ప్రారంభించింది. చెప్పు నర్సు, మాట్లాడవేం? అలా తల వంచుకుని నిలబడతావెందుకు? నిజం చెప్పు. నాకు నిజంగా పర్వాలేదా? డాక్టర్ ఏమన్నాడు? ఇది విషజ్వరమని, దీనివల్ల ఈ మధ్య చాలామంది చనిపోయారని నాకు తెలుసు. నిజంగా నాకు తగ్గుతుందా? మళ్ళీ నా ఈ కళ్ళతో సజీవంగా నా భార్య పిల్లల్ని చూడగలనా? నేను సమాధానం చెప్పలేదు. అదే ఇంకొక వ్యక్తి అయితే, నర్సుగా నేను చాలా ఆప్యాయంగా మాట్లాడేదాన్ని. కానీ ఈ వ్యక్తి, ఇతను వేరు. ఇతని ముందు పెదవి కదిపే శక్తి కూడా నాలో లేదు. ఊరు కాని ఊళ్ళో నా అనేవాళ్ళు లేని ఈ ప్రదేశంలో ఏదో పని మీద వచ్చిన నాకేదైనా అయితే? అతని కనుబొమ్మలు ఆలోచన పూర్వకంగా ముడిపడ్డాయి. క్షణమాగి మళ్ళీ చటుక్కున నా చెయ్యి అందుకుంటూ, నర్స్,
ఒకవేళ నా ప్రాణం పోతే తర్వాత నా భార్యకి ఆఖరి క్షణంలో తననే తలుచుకుంటూ ప్రాణం వదిలానని చెప్పు. చెప్తావు కదూ, తప్పకుండా చెప్తానని వాగ్దానం చెయ్యి. అతని వైపు వెర్రిగా చూసిన నేను, డాక్టర్ని పిలుచుకొస్తాను అంటూ నా చేతిని గుంజుకుని మరు క్షణంలో సుడిగాలిలా బయటికి పరిగెత్తాను. అరగంట తర్వాత డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో అతని కళ్ళు మూతలు పడిపోయాయి. డాక్టర్ గదిలో నుంచి వెళ్ళబోతూ, జాగ్రత్త, 10 నిమిషాలకు ఒకసారి పల్స్ కౌంట్ చేసుకో, ఒకవేళ నువ్వు నిద్రకు ఆగలేకపోతే 12 గంటల తర్వాత ఇంకొక నర్సును తీసుకొచ్చి కూర్చోబెట్టు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆయన్ని సాగనంపి తిరిగి వచ్చి కుర్చీలో కూలబడ్డాను. అంత క్రితం వరకు తాను అంత కంగారు పడి నన్ను కంగారు పెట్టిన అతను పసిపిల్లవాడిలా తల పక్కకు వాల్చి నిద్రపోతున్నాడు. నిద్రలో కూడా ఆ ముఖంలో, ఆ పడుకునే తీరులో అస్వస్థత, జరతీవ్రత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతని వైపు అలా చూస్తూ ఉండగానే క్రమంగా నా కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. చాలాసేపటి నుంచి బలవంతాన్ని గ్రహించుకుంటున్న దుఃఖం ఒక్కసారిగా వెల్లువలా పొంగింది. 2 చేతుల్లో మొహం దాచుకుని నిశ్శబ్దంగా రోధించసాగాను. భగవాన్, నేనేం పాపం చేశానని, నాకెందుకు శిక్ష అనిపించటం మొదలుపెట్టింది. కొద్దిసేపు అయిన తర్వాత డాక్టర్ హెచ్చరిక గుర్తురాగానే ఉలిక్కిపడి అలా వెక్కిళ్ల మధ్యనే చెయ్యి తీసుకుని నాడి పరీక్ష చేశాను. మార్పేమీ కనిపించలేదు. స్పృహలేని ఆ చేతిని వెంటనే వదలలేక అలాగే పట్టుకుని చూస్తూ ఉండిపోయాను. మళ్ళీ కళ్ళ నిండా నీళ్లు నిండాయి. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఈ చెయ్యి నా చేతిని పట్టుకుని అగ్ని చుట్టూ తిరిగింది. మరో చేత్తో కలిసి పవిత్రమైన మాంగల్యం నా మెడలో ముడివేసింది. నాకిద్దరు పిల్లలున్నారు, నా భార్య ఒట్టి అమాయకురాలు. ఆ మాటలు వాడి సోలాల్లో వచ్చి గుచ్చుతున్నాయి నన్ను. అవి గుర్తుకు రాగానే చేతుల్లో సర్పం పట్టుకున్నట్టు భయపడి వదిలేసినట్టు వదిలేశాను. ఒకవేళ నేను చచ్చిపోతే ఆఖరి క్షణంలో తననే తలుచుకున్నానని నా భార్యకు తెలియచేస్తావా, వాగ్దానం చెయ్యి అన్నాడు అతను. భగవాన్, ఈ ఊళ్ళో ఇన్ని హాస్పిటల్స్ ఉండగా ఈ నర్సింగ్ హోమ్కే ఎందుకు రావాలి? ఈ రాత్రి డ్యూటీ పద్మకి కానీ మరొకరికి కానీ పడకుండా నాకే ఎందుకు పడాలి? నేను అక్కడ కూర్చోలేకపోయాను. అతన్ని ఎంత రోగిగా చూడాలనుకున్నా నా శక్తి చాలలేదు. వృత్తిధర్మాన్ని మరేదో బాధ వచ్చి జయించింది. అందుకే లేచి బయటకు వచ్చేశాను. వెన్నెల రాత్రులు కాకపోవటం వలన బయట అంతా చీకటిగా ఉంది. ప్రకృతే అలసిపోయి ఆదమర్చి నిద్రపోతుందా అనిపించేటట్టున్న ఆ సమయంలో, ఆ నిశ్శబ్దంలో నుంచి దూరంగా చర్చిలో 12 గంటలు కొట్టడం వినిపించింది. ఏనాడో తెగిపోయిన బంధానికి ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ఆక్రోశం? తిరిగి తీసుకోలేని గతం కోసం ఆవేదన పడటం ఎంత మూర్ఖత్వం! అతనికి మరొక పెళ్ళయింది, పిల్లలున్నారు. ఈ ప్రపంచంలో శైలజ అనే ఓ నిర్భాగ్యురాలు ఉందని అతనికి గుర్తు కూడా లేదు. అతను ఆనందంగానే ఉన్నాడు. జీవితం అన్ని విధాలా అతనికి సంతృప్తికరంగానే గడుస్తున్నట్టే ఉంది. మరి అలాంటప్పుడు నాకెందుకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? వరండాలో స్తంభానికి చేరగిలబడి బయట చీకట్లోకి రెప్పవాల్చకుండా చూస్తున్న నా కళ్ళ ముందు గతం తిరగసాగింది. నేను పేద కుటుంబంలో పుట్టిన మాట వాస్తవమే, కానీ అభిమాన ధనానికి నాకేనాడు కొరత లేకపోయింది. ఆత్మీయత అనే సంపద నాకిప్పుడు పుష్కలంగానే లభించింది. అమ్మ, అన్నయ్య నన్ను అపురూపంగా పెంచి ఈ ప్రపంచంలో నాకు ఓ ప్రత్యేకత ఉంది అనే భావం నాలో ఏర్పరిచారు. ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఊడిదుడుకనేది ఎరగకుండా 16 సంవత్సరాలు గడిపాను. అన్నయ్య కాలేజీ చదువుకు పట్నం వెళ్ళాడు. ఇంటి వద్ద నుంచి సకాలానికి జీతానికి తిండికి డబ్బు పంపలేకపోయేవాళ్ళం. అయినా అన్నయ్య చదువు ఎక్కడ ఆగలేదు. ఏం తిన్నాడో, ఎక్కడుండేవాడో ఆ భగవంతుడికే తెలుసు. ప్రతిసారి సెలవులకు వచ్చినప్పుడల్లా హుషారుగా కావలసినన్ని కబుర్లతో అమ్మకి నాకు చిన్న చిన్న ప్రజెంటేషన్స్తో వచ్చేవాడు. ఆఖరి సంవత్సరం, ఆ సంవత్సరం గడిస్తే అందరం గట్టెక్కుతాం. అన్నయ్యకు డిగ్రీ వస్తుంది, మా దరిద్రం తీరుతుంది. ఆఖరిసారి కట్టాల్సిన పరీక్షకు అమ్మ ఒంటి మీద బంగారం మిగిలింది, కాస్త అయిపోయింది. ఎప్పుడెప్పుడు పరీక్షలైపోతాయా అని అమ్మ నేను రోజులు లెక్క పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాము. కానీ పరీక్షలకు ముందే అన్నయ్య ఇంటికొచ్చేశాడు. ఊరికే రాలేదు, వెంట మహమ్మారి లాంటి జ్వరాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. అమ్మా, నీ చల్లని స్పర్శ తగిలి త్వరగా నయమవుతుందని మూర్ఖం చేసి వచ్చేశాను. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి.
అప్పటికే బలహీనమైన అన్నయ్య పెదవుల మీద శుష్కహాసం మెరిసింది. రోజులు గడుస్తున్నాయి, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, కానీ జ్వరం తగ్గటం లేదు. అమ్మా, నేను చెయ్యాల్సిందంతా చేస్తున్నాం. మా ఊళ్ళో మా అందరికీ మందిచ్చే ఆచార్యులు గారు ఏవేవో శ్లోకాలు చదివి పిత్తం పైత్యం అంటూ నల్లటి మాత్రలు రసాలు అన్నయ్య చేత మింగిస్తూనే ఉన్నాడు. అయినా జ్వరం తగ్గటం లేదు. పరీక్షల మాట దేవుడెరుగు, అన్నయ్య కోలుకుంటే చాలని అమ్మ భగవంతుడికి ముడుపులు కట్టడం ప్రారంభించింది. అన్నయ్య ఓ రోజు ఊపిరి తెచ్చుకుని లేచి కూర్చుని నా చేత పట్నంలో ఉన్న తన మిత్రుడు సారథి అనే అతనికి ఉత్తరం రాయించాడు. నీ పిచ్చిగాని పరీక్షల ముందు అతను వస్తాడా అన్నయ్య అన్నాను నేను. వస్తాడు అన్నాడు అన్నయ్య దృఢంగా. 4-5 రోజులు గడిచాయి. అన్నయ్య క్షీణించి శల్యంలా తయారై మంచానికి అంటుకుపోయాడు. చాలాసేపు పిలిస్తే గాని పలకటం లేదు. ఆ రోజు సాయంత్రం నేను చెరువు నుంచి మంచినీళ్ల బిందె చంకన పెట్టుకుని ఇంటికి వచ్చేసరికి అన్నయ్య మంచం మీద తెల్లగా సన్నగా పట్నవాసపు నాజుకు తనమంతా మూర్తి బీవించినట్టున్న ఒక అతను కూర్చునున్నాడు. అన్నయ్య ఓపిక చేసుకుని లేచి కూర్చుని మాట్లాడుతున్నాడు. నన్ను చూడగానే అన్నయ్య శైల అన్నాడు. అతను తెలుసుకున్నాను అన్నట్టు నా వైపు చూసి నవ్వాడు. నేను చప్పున లోపలికి వెళ్ళిపోయాను. ఆ తొందరలో నా చేతుల్లో ఉన్న కలువ పువ్వుల్లో ఎర్ర కలువ ఒకటి జారి కింద పడిందని నాకు తెలీదు. అతనే సారథి. పాపం రోడ్డు దగ్గర దిగి 8 మైళ్ళు నడిచి వచ్చాట. కాఫీ కలుపుతో చెప్పింది అమ్మ. ఇత్తడి గ్లాస్ ఒకటి బలంగా 2 సార్లు తూమి తెల్లగా మెరుస్తోంది అన్న నమ్మకం కుదిరిన తర్వాత తెచ్చి అమ్మకిచ్చాను. అమ్మ అందులో కాఫీ పోసి తీసుకెళ్ళివ్వు అంది. నేను కాఫీ గ్లాస్ తెచ్చేసరికి అతని చేతుల్లో ఎర్ర కలువను పట్టుకుని దాని రేకులు సరిచేస్తూ అన్నయ్యతో, భయపడక వాసు, నేనొచ్చానుగా, పర్వాలేదు, నీకిక్కడ వైద్య సహాయం లేదు, రేపే పట్నం తీసుకువెళ్తాను అంటున్నాడు. అతన్ని చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. అన్నయ్యకు పర్వాలేదు అనే నమ్మకం కుదిరింది. అమ్మ కూడా అలాగే అంది. నేనిచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ అతను నా వైపు చూసిన చూపు చిత్రంగా ఉంది. నాకెందుకో సిగ్గేసింది. మీకు పువ్వులంటే ఇష్టమా? జేబు రుమాలు తీసి గ్లాసు కాలకుండా పట్టుకుంటూ అన్నాడు. అవునన్నట్టు తాలూపాను. తర్వాత ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్న వాడిలా అన్నయ్య మందుల సంగతి, ఇంటి సంగతులు ఇంకా ఎన్నెన్నో అడిగాడు. నాకు కూడా సంకోచం అనిపించలేదు. చనువుగానే జవాబు చెప్పాను. మర్నాడు అతను ప్రయాణానికి సిద్ధం చేస్తూ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు తిథివారం బాగలేదంటూ ఆపేశారు. ఆ మర్నాడు సాయంత్రం బయలుదేరటానికి ప్రయాణ సన్నాహం జరిగింది. కానీ తెల్లవారనే లేదు. ఆ రాత్రి అన్నయ్య పరిస్థితి విషమించింది. ఆచార్యులు గారు వచ్చి నాడి చూసి పెదవి విరిచేశారు. అమ్మ గుళ్ళుమంటూ అన్నయ్య మీద పడి ఏడవటం ప్రారంభించింది. నాకు కూడా ఏడుపు ఆగలేదు. మేము అలా వాడి మీద పడి ఏడుస్తుండగానే అన్నయ్యకు వెక్కిళ్ళు రావటం ప్రారంభించాయి. వెక్కిళ్ళు తగ్గాయి అనుకున్నాను, కానీ నాకేం తెలుసు అది ప్రాణం పోవటమని. నేను చూస్తుండగానే అన్నయ్య ప్రాణాలు వదిలాడు. కానీ ఇదెలా సాధ్యం? అన్నయ్య, నేను ఒకే ప్రాణంగా మెలిగాము, కలిసి జీవించాము. అన్నయ్య చచ్చిపోయి నేను బ్రతకటం ఎలా జరిగింది? అమ్మ హృదయ విదారకంగా ఏడుస్తుంది. నాలో సజీవమైన శక్తి ఏదో మంచు తాకినట్టు మొద్దుబారిపోయింది. ఏడుపు రాలేదు నాకు. అలాగే బిగుసుకుపోయినట్లు చూస్తూ ఉండిపోయాను. ఎవరో శైల, శైల అని పిలిచారు. భుజాలు పట్టి కుదిపారు. తిరిగి చూశాను. శైల అంటూ సారథి నన్ను ఒళ్ళోకి లాక్కుని బావురమన్నాడు. అన్నయ్య దహన సంస్కారాలకు కావలసిన ఏర్పాట్లన్నీ అతనే స్వయంగా చూశాడు. తన చేతుల మీద నుంచే ఆ కర్మకాండలన్నీ ముగించాడు. 15 రోజులు ఇట్టే జరిగిపోయాయి. అతని పరీక్షలు 4-5 రోజుల్లోకి వచ్చాయి. వెళ్ళక తప్పలేదు. వెళ్లబోయే ముందు తన పేరుతో అడ్రస్సులు రాసిన కవర్లు కొన్ని నా చేతికిస్తూ, శైలు, 4 రోజులకొకసారి అమ్మా నువ్వు ఎలా ఉంది నాకు ఉత్తరం రాస్తావు కదూ అన్నాడు. అలాగే నేను తాలూపాను. ఇంకొక కవర్ అందిస్తూ, ఇందులో కొంత డబ్బుంది, వాడుకో, ఇంకా అవసరమైతే నాకు ఉత్తరం రాయి, నేను పరీక్షలు అయిపోగానే మళ్ళీ వస్తాను అన్నాడు. ఆ 4 రోజుల్లోనే ఊళ్ళో వాళ్ళంతా ఏదైనా సంబంధం చూసి నాకు ఆ మూడు ముళ్ళు వేయించి పుణ్యం కట్టుకోమని సలహా ఇచ్చారు. అతను ఎందుకో అదంతా పట్టించుకున్నట్టు లేడు. అతను వెళ్ళిపోయే రోజు వచ్చింది. అమ్మ లోపల గదిలో వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేనే వీడ్కోలిచ్చాను. డబ్బుకి ఇబ్బంది పడద్దు అన్నాడు అతను మరొకసారి గుర్తు చేస్తూ. ఇది చాలు అన్నాను. సెలవులు ఇవ్వగానే సరాసరి ఇక్కడికే వస్తాను,
అప్పుడేం చేయాల్సిందో చెప్తాను, సరేనా అన్నాడు. అంగీకారం సూచిస్తూ తల ఊపాను. అమ్మ జాగ్రత్త అన్నాడు. అది ఆఖరి మాట. సారథి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. అమ్మ పూర్తిగా మంచం ఎక్కి దిగటం మానేసింది. ఇంట్లో పనంతా చాతయ్యి చేతకానట్టు నేనే చూస్తున్నాను. నా జీవితం శూన్యమైపోయింది. చక్కగా వినిపిస్తున్న గానం ఒక్కసారి ఆగిపోతే ఎలాంటి నిశ్శబ్దత ఏర్పడుతుందో. నాకు అలా ఉంది జీవితం. సారథి ఇచ్చిన డబ్బుతో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. నేను చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుతున్నాను కూడా. ఊళ్ళో మా శ్రేయోభిలాషులకు అందరు ఒక సంబంధం తీసుకొచ్చారు. మా ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్న ఒక పెద్ద పల్లెటూరికి అతను మునుసుపు చేస్తున్నాడు. మొదటి భార్య ఈ మధ్యనే ప్రసవించలేక చనిపోయి 6 నెలలైందిట. 4 పిల్లలున్నారు. పొలం బాగానే ఉంది. బాడి పంట సమృద్ధిగా ఉన్న కుటుంబం. అమ్మకి సంబంధం నచ్చింది. నేను ఒప్పుకుంటే కట్నం ఏమీ అవసరం లేదని, 2 వైపులా పెళ్లి ఖర్చు తానే భరిస్తానని అతను కబురు చేశాడు. అమ్మ పోరు మీద నేను ఈ సంగతి సారథికి ఉత్తరం రాయక తప్పలేదు. అమ్మ రాసినట్టుగా రాశాను. తీరుగు టాపాలో వెంటనే జవాబు వచ్చింది. అందులో ఇలా ఉంది, శైలు నీకేమైనా మతిపోయిందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయి. 4-5 రోజుల్లో పరీక్షలైపోతాయి, నేను వస్తాను. ఆ ఉత్తరం చూసిన తర్వాత నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్టయింది. అమ్మకు చదివి వినిపిస్తే మొహం మార్చుకుంది. ఈయనొచ్చి చేసేదేమిటి? బంగారం లాంటి సంబంధం చేయిదాటిపోతుంది అంది. 10 రోజులు గడువు ఇమ్మని మున్సిపల్ గారికి కబురు చేసింది. సారథి అన్నట్టుగానే వచ్చాడు. ఆ సాయంత్రం నాకు బాగా గుర్తుంది. అమ్మ దగ్గర కూర్చుని, శైలజను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. లాంతర్ గ్లాసులు తుడుస్తున్న నా చేతులు క్షణంసేపు ఈ మాటలు వినగానే ఉణికాయి. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. గాఢాంధకారంలో ఎక్కడో మిణుకుమిణుకుమంటున్నా చిన్న వెలుగు కిరణం అంతై ఎంతై అన్నట్టు హఠాత్తుగా ఒక్కసారి పెరిగి నా మనసంతా ఆవరించుకుంది. అక్కడే అలాగే శిలాప్రతిమలా కూర్చుండిపోయాను. కానీ ఒక్కటి, నేనిక్కడే నిరాడంబరంగా చేసేసుకుంటాను అన్నాడు. అమ్మ దీనికి ఒప్పుకోలేదు. వాళ్ళమ్మకు చెప్పి ఆవిడ అనుమతి పొందాలని గట్టిగా పట్టుబట్టింది. అమ్మ చేదస్థానికి నాకు విసిగేసింది. అవన్నీ అతను ఆలోచించుకోలేడా? మనం చెప్పాలా? సారథి సరేనని వెళ్ళాడు. 4-5 రోజుల తర్వాత ఓ ఉత్తరం వచ్చింది. అందులో తల్లి ఒప్పుకుందని, ముహూర్తం కూడా నిర్ణయించుకున్నామని రాశాడు. శుభలేఖలు కూడా స్వయంగా ప్రింట్ చేయించి పంపాడు. అది చూసిన తర్వాత అమ్మ సంతృప్తిగా నిట్టూర్చింది. నన్ను దగ్గరగా లాక్కుని, శైల నీ జాతకం ఇంత గొప్పదంటే నేనే నమ్మలేకపోతున్నాను అంది. సారథి నాకు భర్త కాబోతున్నాడని తెలుసుకున్న వెంటనే అందరూ వచ్చి నా అదృష్టాన్ని గురించి పొగిడి వెళ్ళారు. పెళ్లికి ఎక్కువ మంది రాలేదు. వివాహం సారథి కోరినట్టే చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. సారథి ముడివేసిన ఆ మాంగల్యాన్ని చేత్తో పదే పదే తడిమి చూసుకున్నాను నేను. నా అదృష్టానికి నాకే భయం వేసింది. సారథి నా భర్త? నిజంగా నేను అతని భార్యనేనా? హఠాత్తుగా ఉజ్వలంగా భాసించిన ఈ వింత కాంతితో నా కళ్ళు వాస్తవాన్ని గ్రహించలేనట్టు గుడ్డివయ్యాయి. 3 నిద్రలకి సారథి ఊరు వెళ్ళాను. నాకు ఇంకెవరూ లేకపోవటం వలన నేను ఒక్కదాన్నే రావాల్సి వచ్చింది. అక్కడ సారథి ఇల్లు, ఆ వాతావరణం, ఆ మనుషులు, ఆ వేషభాషలు చూసి దిమ్మెరిపోయాను. సారథి తల్లి నన్ను ఆప్యాయంగా ఆదరించను లేదు, నిర్లక్ష్యంగా తిరస్కరించను లేదు. అంటి ముట్టనట్టుగా ఉండిపోయింది. 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు సాయంత్రం ఇంటికి దక్షిణంగా ఉన్న పూల మొక్కల వైపు వెళ్ళాను. అక్కడ రకరకాల పూల మొక్కలున్నాయి. గుబురుగా పెరిగిన మామిడి చెట్లు కూడా ఉన్నాయి. మనుషులు కూర్చునేందుకు వీలుగా అక్కడక్కడ రాతి బెంచీలున్నాయి. ఇంకో 2 రోజుల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను పుట్టి పెరిగిన వాతావరణానికి ఈ వాతావరణానికి ఎంత వ్యత్యాసం! ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను ఇక్కడ వాళ్లల్లో కలిసిపోగలనా? అలా కలిసిపోయేందుకు సారథి నాతో సహకరిస్తాడా? అర్థం లేని ఈ ప్రశ్నలతో పరధ్యానంగా కూర్చుండిపోయిన నేను అడుగుల చప్పుడు వినిపించినట్టయి వెనక్కు తిరిగి చూడబోయాను. కానీ ఇంతలో 2 బలమైన చేతులు వచ్చి నా కళ్ళు మూసేశాయి. చేతులు తడిమి చూశాను. మగవాళ్ల చేతులు. కుడి చేతికి రాయిలేని ఎనామిల్ బంగారు పొంగరం ఉంది. ఒంటరిగా కూర్చుని నా కళ్ళు మూసేంతటి ధైర్యమో సాహసమో ఆ చిలిపి కొరికి ఇంకెవరికి ఉంటుంది? ఆ స్పర్శ ఎవరిదో గ్రహించుకున్న నాకు శరీరం అంతా విద్యుత్ ప్రవహించినట్లయింది. ఎవరో చెప్పు. కొద్దిగా గరుకుగా ఉన్న చెంప నా నునిపైన చెంప కానింది.
మీరే? అక్కడెవరూ లేకపోయినా రహస్యంగా జవాబు చెప్పాను. దొంగ, గుర్తుపట్టేశావే అంటూ నవ్వుతూ నా భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. శైలు అంటూ ఏదో చెప్పబోయిన అతను హఠాత్తుగా ఆగిపోయి నా వైపు చూస్తూ ఉండిపోయాడు. నిశ్చలంగా నా వైపు రెప్పవాల్చకుండా సూటిగా చూస్తున్న ఆ చూపులో నా పట్ల కోరిక, అనురాగం, ఆప్యాయత అన్నీ నిండుగా తొణకిసలాడుతున్నాయి. ఏమిటి? ఏదో చెప్పాలనుకున్నాను కానీ గుర్తు రావటం లేదు అంటూనే మెల్లగా, చాలా మెల్లగా నన్ను దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. సృష్టి ఆగిపోయింది. ప్రపంచమంతా మృదు మధురమైన గానంతో నిండిపోయింది. అతని చేతుల్లో పసిపిల్లగా ఒదిగిపోయాను నేను. ఆ సమయం చాలా క్షణికమే కావచ్చు, కానీ అదే నాకు శాశ్వతమైంది. ఆ రోజు ఆ పరిష్వంగంలోని ఆ మధురిమ నేను చవి చూడకపోయినట్టయితే ఇన్ని సంవత్సరాలు నేను ఒంటరిగా మరొక పురుషుని స్పర్శ ఎరగకుండా ఉండేందుకు నిగ్రహం వచ్చేది కాదేమో. బ్రహ్మచారిణిగా ఇన్ని సంవత్సరాలు నిష్కళంకంగా గడపడానికి నాకు శక్తి చాలేదు కాదేమో. శైల అన్నాడు. అది పిలుపు కాదు, నాలాంటి అనుభూతిని తను కూడా పొందుతూ అదేదో చెప్పలేక ఆరాటపడుతున్న హృదయం యొక్క ఆలాపన. ఇంతలో దూరంగా అబ్బాయ్ అన్న మా అత్తగారి పిలుపు వినిపించింది. సారథి నన్ను వదిలేశాడు. నేను మెరుపు తీగలా ఇంట్లోకి పరిగెత్తాను. లోపలికి వెళ్ళేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంది. మా అత్తగారు, పిన్నత్తగారు సందడిగా మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడగానే మా అత్తగారు, అమ్మాయి చప్పున హాల్లోకి పద, రామానంద తీర్థులు గారు వచ్చారు, అబ్బాయి ఎక్కడున్నాడు అంది. నాకు తర్వాత తెలిసింది, రామానంద తీర్థులు గారు మా అత్తగారికి గురువు గారు. ఆయన ఆశీర్వచనం వల్లనే చాలా కాలానికి లేకలేక సారథి కలిగాడు. ఇంట్లో ఏది జరిగినా ఆయన ఆశీర్వచనం అందుకుని పని ప్రారంభించటం ఆ ఇంటి ఆచారం. పెళ్లికి ముందు ఆయన బదరీనాథులో ఉండటం వలన సారథి ఒకటే తొందరపడటం వలన అది వీలు కాలేదు. నేను ఆవిడ చెప్పినట్లుగా వెళ్ళి బుద్ధిమంతురాల్లాగా ఆయన దగ్గర కూర్చున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత సారథి కూడా లోపలికి వచ్చాడు. ఇద్దరం ఆయన పాదాలకు నమస్కరించాము. ఆయన మమ్మల్ని ఆశీర్వదించి కూర్చోమన్నాడు. త్వరగా మనవడు కలిగేలా నన్ను ఆశీర్వదించండి అంది మా అత్తగారు. ఆయన నవ్వి, ఏదమ్మా చెయ్యి అంటూ నా చేతిని తీసుకుని చూడటం ప్రారంభించారు. చూస్తుండగానే ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. క్షణంసేపు తాళెత్తి నా వైపు తీక్షణంగా చూశాడు. నేను ఆ చూపులకు బెదిరిపోయానని వేరే చెప్పనవసరం లేదు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా అన్నారు మళ్ళీ ప్రసన్నంగా. నేను లేచి లోపలికి వెళ్ళబోయే ముందు మళ్ళీ నమస్కరించాను. చిరకాలం జీవించమని నన్ను చెయ్యెత్తి ఆశీర్వదించారు. ఆ రాత్రి గడిచిపోయింది, మర్నాడు పగలంతా గడిచిపోయింది. తీర్థులు గారు ఆ సాయంత్రం వెళ్ళిపోయారు. అంతా ఆడంబరంగా వీడ్కోలిచ్చారు. లోపలి గదిలో ఒంటరిగా నిలబడి ఉన్న నా దగ్గరకు సారథి వచ్చి, శైల మంచినీళ్ళు కావాలి అన్నాడు. నేను వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ తెచ్చిచ్చాను. గ్లాస్ అందుకుంటూ, రాత్రి అంతా నిద్రపోయిన తర్వాత నిన్నటి చోటికి రా అన్నాడు. అది అభ్యర్థన కాదు, ఆదేశం, అంతకంటే కాదు, ఆజ్ఞాపించినట్టుంది. నాకు భయం కంటే సిగ్గు ఎక్కువగా అనిపించింది. అతను నా భర్తే కావచ్చు, అయినా సరే అలా దొంగతనంగా అందరూ నిద్రపోయిన తర్వాత వెళ్ళాలంటే ఎలా? తప్పదు, సారథి కోరికను కాదనే సాహసం నాకు లేదు. ఎలాగో ధైర్యం తెచ్చుకుని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అతడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆ రాత్రి అందులో నిశ్శబ్దం, ఆ వెన్నెల, తెల్లటి బట్టల్లో కూర్చుని నా కోసం ఎదురు చూస్తున్న అతన్ని చూసేసరికి నా భయం మంచులా కరిగిపోయి సందేహం పటాపంచలైంది. మనసు, శరీరం రెండు తీయని వలపులో మత్తెక్కినాయి. నా అడుగుల చప్పుడు అంత దగ్గరగా విని కూడా అతను తిరిగి చూడలేదు. నేనేం చేస్తానో చూడాలని అలా కూర్చున్నాడేమో. నిన్న అతను చేసిన పనే నన్ను ఈరోజు రెచ్చగొట్టింది. వెనకగా వెళ్ళి కళ్ళు మూశాను. అతను ఉలిక్కి పట్టం చూసి తెల్లబోయాను. శైల అన్నాడు చేతులు తడుపుతూ, భయపడ్డారా? కాదు, ఇలా వచ్చి కూర్చో అన్నాడు. అతడి మొహము, ఆ మాట్లాడే తీరు ఎలాగో ఉంది. క్షణంసేపు అతి చనువుగా ప్రవర్తించానేమో అన్న అనుమానం నన్ను సిగ్గుపడేలా చేసింది. పక్కనొచ్చి కూర్చున్నాను. అతనేం మాట్లాడలేదు. ఏమిటి అన్నాను. నీకొక విషయం చెప్పాలని పిలిచాను. చెప్పమన్నట్టుగా చూశాను. అతను కిందికి చూస్తూ అన్నాడు,
శైల, నేను ఎంఏ చదవాలనుకుంటున్నాను, నిన్నిప్పుడే తీసుకురావటానికి వీలు పడదేమో అన్నాడు. నాకు నవ్వొచ్చింది. దానికింత ఉపోద్ఘాతం ఎందుకు, ఇంత గంభీరం ఎందుకు, కోపం వచ్చింది కూడా. ఆ మాట చెప్పటానికి అట్లా లోకం ముంచుకుపోయినట్టుగా కూర్చోవాలా ఏంటి, నవ్వుతూ సరదాగా చెప్పకూడదా అనుకున్నాను, ఇది చెప్పటానికే పిలిచాను అన్నాడు. ఏం మాట్లాడాలో నాకు తోచలేదు. నాకు సందేహం వేసింది. మీరప్పుడప్పుడు వస్తూ ఉంటారుగా అన్నాను. వెంటనే సమాధానం రాలేదు. తల తిప్పి అతని వైపు చూశాను. అప్పటికే నన్ను పరిశీలనగా చూస్తున్న అతను ఆ అన్నాడు. మళ్ళీ నిశ్శబ్దం, అంతా మత్తెక్కించే వెన్నెల, చక్కటి నిశ్శబ్దం. కొద్దిసేపు అయిన తర్వాత ఇక వెళ్ళనా అన్నాడు. సరే. నాకెందుకో కోపం వచ్చింది, తీరని అవమానం అనిపించింది కూడా. నిన్నటి మనిషేనా ఇతను, ఉన్నట్టుండి ఇలా ఎందుకయ్యాడు? తల్లి కొడుకుల మధ్య నా గురించి ఏమైనా అభిప్రాయ భేదం లేదు కదా, కనీసం ఆప్యాయంగా అయినా మాట్లాడే. దెబ్బతిన్న మనసుతో చివ్వున లేచి వచ్చేయిపోతూ ఉండగా అతను చటుక్కున చేయి పట్టుకుని ఆపాడు. తిరిగి చూశాను. శైలు, ఎప్పుడైనా నీకేదైనా నా ద్వారా తీరని బాధ కలిగితే ఏం చేస్తావు అడిగాడు. చెవులు పిండి ఎందుకలా చేశారని అడుగుతాను అనాలనుకున్నాను, కానీ మనసులో ఉన్న ఆ మాట పైకి రాలేదు. నిశ్శబ్దంగా నిలబడిపోయాను. రేపు ఉదయం నేను ఫ్రెండ్స్తో కలిసి ఢిల్లీ అవి చూడటానికి వెళ్తున్నాను, బహుశా కాశ్మీర్ కూడా వెళ్ళొచ్చు, 2 నెలల వరకు తిరిగి రాను చెప్పాడు. 2 నెలలే? నేను ఆగిపోయాను. అంటే అన్ని రోజుల వరకు అతన్ని చూడలేను, అప్పటి వరకు ఇదే ఆఖరి చూపా? అయితే ఉత్తరం రాస్తూ ఉంటారుగా అడగలేక అడిగాను. చెప్పలేను, ఊళ్ళు తిరుగుతూ ఉంటే అడ్రస్ ఒకటి ఉండదు అన్నాడు. నాకు రాయటానికి అడిగాను. అలాగే తప్పకుండా రాస్తాను. నా చెయ్యి నొప్పి పుట్టేంత గట్టిగా నలిపి వదిలేశాడు. నేను వెళ్ళటానికి 2 అడుగులు వేయగానే అతను నిట్టూర్పు విడవటం వినిపించింది. వెనక్కు తిరిగాను. అతను నన్ను చూసి ఏం లేదు వెళ్ళు అన్నాడు. నాకు ఏడుపు వచ్చినంత పనైంది. ఎలా వచ్చాను, ఏ విధంగా తిరిగి వెళ్తున్నాను, కన్నీళ్లు దాచుకునే ప్రయత్నం కోసం నడక వేగం హెచ్చించి గబగబా వచ్చేశాను. మా ఊరు వచ్చేశాను. 15 రోజుల తర్వాత సారథి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. కొట్టుకునే గుండెలతో వణుకుతున్న చేతులతో కవర్ చింపాను. సారథి స్పర్శ తెచ్చిన ఆ ఉత్తరం ముట్టుకుంటే అతన్ని తాకినట్టే ఉంది. పరిచితమైన ఆ దస్తూరి చూడగానే నా మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం ప్రారంభించింది. కానీ ఆ ఉత్తరం చదువుతూ ఉంటే నా ప్రాణాలు ఎగిరిపోసాగాయి. నేను ఊహించినట్లు లేదు ఆ ఉత్తరం. మొదటి భాగం సమాప్తం. 2వ భాగాన్ని తర్వాత వీడియోలో వినిపిస్తానండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.